ఉంటే డూ వన్ థింగ్, ఒకటి చేయి. డోంట్ కమ్ అండ్ కమ్ అండ్ కమ్ అండ్ వర్షిప్ హియర్. ఇఫ్ యు వర్షిప్ ఆల్సో డోంట్ టచ్ ఇన్ ద టేబుల్. ఇక్కడ వచ్చి ఆరాధన చేయొద్దు. ఒకవేళ ఆరాధించావు కానీ బలన మాత్రం తాకొద్దు. ఫస్ట్ గో దే, సెటిల్ ద మ్యాటర్, దెన్ కమ్ అండ్ పార్టే. మొట్టమొదటిగా అక్కడికి వెళ్ళు, అదే పరిష్కారం చేసుకో, అప్పుడే నువ్వు వచ్చి బలలో పాలు పొందు. దిస్ బ్రదర్ వాజ్ రియల్లీ పిక్డ్ ఇన్ ద హార్ట్. ఈ సహోదరుడు నిజంగా తన హృదయంలో గుచ్చబడ్డాడు. At that time, we didn't have more cars, we didn't have even scooters also. ఆదినాల్లో పిల్లారా కార్లు వెంటనే వెళ్ళడానికి స్కూటర్లు కూడా ఉన్న కాలం కాదు అది. So what did he do? అప్పుడు ఏం చేశాడు? He took his bicycle. తన సైకిల్ తీసుకున్నాడు. Tong 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 he went off. ఆ బహు వేగంగా నా సైకిల్ తొక్కుంటూ వెళ్ళాడు. We went to that brother because he was ill, that's why he has not come to the Jehoshama. ఈయన కొన్నాడే ఆ సహోదరుడు రాకుండా ఆగిపోయాడు జెహోషమకి. So what he did? ఆయన ఏం చేశారంటే, he went to the brother. ఆ సహోదరుడి దగ్గరికి వెళ్ళాడు. Touch his feet. తా పాదాలు పట్టుకున్నాడు. బ్రదర్ ఐఎమ్ వెరీ సారీ. సోదరుడు నేను ఎంతో చింతిస్తున్నాను. ఐఎమ్ వెరీ సారీ దట్ వాట్ యు సెడ్ ఐ రిపోజ్ అండ్ ఐ రియల్లీ బూడ్ యు. ప్రభువా, ఆ సోదరుడు నీవు చెప్పిన మాటలకు నేను ప్రతిస్పందించి దుఃఖపడి కలిగించాను, ఎంతో దుఃఖిస్తున్నాను. కైలీ ఫర్గివ్ మీ, ఐ ఆస్క్ పార్డన్. ఆ నేను క్షమాపణ కోరుతున్నాను, దయతో నన్ను క్షమించు. దెన్ ఇమిడియట్లీ కేమ్ అట్ దట్ టైమ్ ద మెసేజ్ వాస్ ఓవర్ అండ్ ద బ్రెడ్ వాస్ రెడీ. ఆ వెంటనే మెసేజ్ అప్పటికప్పుడు ముగించబడుతుంది. బలలో ఆయన క్షేమంగా పాలు పొందాడు. This is expected of a king who say that I am born again. Oka rajuga anaga nenu tirigi janminchina cheppukoni oka raju nundi korabade sthiti idi. So if you have anything against your brother and sister, don't touch this. Kanaka neeku virodhangani sahodariki sahodariki edaina virodham unte daichesi taakavaddu. That Lord is not pleased when you touch it. Oka vela alaga manamu muttina kuda ప్రభు వారు ఆ విషయమై సంతోషించేవారుగా లేరు. రియల్లీ మేక్ అమెండ్స్, దెన్ యు ఆర్ ఏబుల్ టు పార్టేక్ ఫ్రీలీ. కనుక నీవు అది పరిష్కారం చేసుకుని శ్రేష్టమైన స్థితిని కలిగి ఉన్నప్పుడు సంతోషంగా పాలు పొందవచ్చు. ద సేమ్ థింగ్ ఐ జస్ట్ వాంట్ రీడ్ అబౌట్ డేవిడ్, 2 Samuel chapter 19 verse 18. తిరిగి ఇదే దావీదు గురించి 2 Samuel 19:18 ఒక భాగం చదవాలని కోరుతున్నాను. 2 Samuel chapter 19 18వ వచనం. రాజు ఎదుట నది దాటి రాజు ఇంటి వారిని అవతలకు దాటించుటకు రాజు దృష్టికి అనుకూలమైన దానిని చేయుటకును రేవు పడవను యువతలకు తెచ్చిండ్రి. అంతటా గెరా కుమారుడు షిమి వచ్చి రాజు యోర్దాను నది దాటిపోగానే అతనికి సాష్టాంగపడి. బికాజ్ డేవిడ్ ఫర్గేవ్ పార్డన్ షిమి, సీ దట్ షిమి కమ్స్ డౌన్ and falls at the feet of David. దావీదును దూషించినప్పటికీ దావీదు షిమిని క్షమించిన కారణాన అదే షిమి నది దాటినప్పుడు వచ్చి రాజు ఎదుట సాష్టాంగపడిన స్థితిని చూస్తున్నా. దట్ ఈస్ వెన్ వి ఫర్గివ్ అదర్స్. కనుక అదేదిగా మనం ఇతరులకు క్షమించినప్పుడు యాక్చువల్లీ వాట్ ఇస్ హ్యాపెనింగ్, వాస్తవంగా ఏం జరుగుతుంది? ద లార్డ్ ఇస్ పోరింగ్ కోల్ ఆఫ్ ఫైర్ ఆన్ హిమ్ బికాజ్ లార్డ్ టేక్స్ ద రివెంజ్. కనుక దేవుడే తీర్పు తీర్చేవాడు కనుక ఆ యొక్క అగ్ని ఇప్పుల కుంపటి అతని మీద పెట్టేవాడుగా దేవుడు ఉన్నాడు. సో వీ షుడ్ నాట్ టేక్ రివెంజ్. వీ షుడ్ బి మీక్ యాజ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్ ద కింగ్ ఆఫ్ కింగ్స్. మన ప్రభు యేసు క్రీస్తు వారు రాజాది రాజు సాత్విక అంటే సాత్విక వహిస్తూ మనము పగ తీర్చుకుంటూ పూనుకోకుండా మౌనం వహించుట ఆవశ్యత. సెకండ్లీ వి రెడ్ దట్ ఇన్ మత్తయి చాప్టర్ 11:29 ఇస్ నాట్ ఓన్లీ మీక్, ఇస్ లోలీ ఆల్సో. మరి మత్తయి సువార్త 11:29 సాత్వికుడే కాదు దీన మనసు కలబడని కూడా మనం చదవగలిగితిమి. గాస్పిల్ అకార్డింగ్ టు సెయింట్ మత్తయి చాప్టర్ 21 మత్తయి సువార్త 21:13 13వ వచనము. ఎవడైనను మీతో ఏమైనా అనియడలా అవి ప్రభునకు కావలసినవని చెప్పవలను వెంటనే అతడు వాటిని తోలిపెట్టినట్టు చెప్పి వారిని పంపెను. యు నో ద సిట్యుయేషన్. ఈ యొక్క సందర్భం ఎరుగుదురు. లార్డ్ ఇస్ ఎంటరింగ్ జెరూసలేం. యెరూషలేము లోనికి ప్రభువు ప్రవేశిస్తున్నారు. యాజ్ ఎ ట్రయంఫెంట్ కింగ్ ఇస్ ఎంటరింగ్ జెరూసలేం. ఆయన సర్వోన్నతుడైన మహిమగల రాజుగా యెరూషలేములో ప్రవేశిస్తున్నాడు. In what he rode, in what animal he rode, and as over there, it is written over there. Aani ye pashu meeda savari cheyalsi vachindi ikkada gaadidane manaku raayabadindi. A lord
who created everything. మరి సమస్తమును సృష్టించిన సృష్టికర్త. He knows the Rolls Royce cars and the cars that is going to come. మరి తనకు ఏం పిలిచినా అది వస్తాయని తను ఎరిగినవాడు. The whole future he knows, the rocket or the any supersonic jets, he knows that. ప్రస్తుతమున్న ఈ అధునాతనమైన ఈ యొక్క ప్రయాణ సాధనములు అప్పుడే ప్రభు ఎరిగినవాడు. But now he chose to ride on an ass. అయితే ఆయన ఒక సామాన్యమైన పశువు గాడిద మీద సవారి చేయటానికి ఇష్టపడ్డాడు. This is already prophesied in Zechariah chapter 9 verse 9. The king coming riding in an ass. జకరే గంధ 9:9 లో ఇదిగో రాజాది రాజు గర్దభము గర్దవాహనుడే వచ్చాడని జకర్యా ప్రకటించాడు, ప్రవచించాడు. దట్ ఈస్ ద లోలీనెస్ దట్ హీ అక్వైర్డ్ నాట్ అక్వైర్డ్ హీ హ్యాడ్ హీ షోడ్ ఇట్ వెన్ యు ఆర్ రైడింగ్ టువర్డ్స్ జెరూసలేం. అది దీనత్వము కలిగి ఉండేది కాదు, అది కలిగిన వాడుగా ఉండి ఆయన సవారి చేయాల్సి వచ్చినప్పుడు, ప్రయాణించాల్సి వచ్చినప్పుడు ఆ గాడిద మీద ఆయన ఎక్కి వెళ్తున్నాడు. వన్ ఆఫ్ ద లోలియస్ట్ థింగ్ దట్ హీ డిడ్ ఇన్ హిస్ లైఫ్ వెన్ హీ వాస్ లివింగ్ ఇట్ ఇస్ రిటన్ బై జాన్ ఇన్ చాప్టర్ 13 వర్స్ 15. యోహాను సువార్త 13:15 లో మన ప్రభువు భూమి మీద జీవించినప్పుడు ఆయన చేసిన దీనమైన కార్యమును ఆ యోహాను పోసుకొచ్చినట్లుగా మనం యోహాను సువార్త 13:14-15 మనము చదువుకుంటున్నాం. హి కాల్ మీ మాస్టర్ అండ్ లార్డ్ అండ్ హి సే వెల్ సో ఐ యామ్ ఇఫ్ ఐ దెన్ యువర్ లార్డ్ అండ్ మాస్టర్ హడ్ వాష్ యువర్ ఫీట్ హి ఆల్సో హాట్ టు వాష్ వన్ అనదర్స్ ఫీట్ for I have given an example that you should do as I have done to you. యోహాను సువార్త 13:13 బోధకుడిని ప్రభువని మీరు నన్ను పిలుచున్నారు, నేను బోధకుడును ప్రభువును కనుక మీరిట్టు చేయటం న్యాయమే, కాబట్టి ప్రభువును బోధకుడే నేను మీ పాదములు కడిగినట్లా మీరు ఒకరి పాదములు ఒకరు కడగవలసిదే. దట్ ఈస్ లార్డ్ జీసస్ క్రైస్ట్ ఆన్ ద థర్స్డే మౌంటీ థర్స్డే హీ వాస్ వాషింగ్ ద ఫీట్ ఆఫ్ అపోస్టిల్స్. ప్రభు యేసుక్రీస్తు వారు మరి శిష్యుల పాదములను మూడో దినమున తారు కడుగుతున్నట్లుగా చూస్తున్నా. ద అటమోస్ట్ ఈస్ క్లీనింగ్ ద గటమోస్ట్ ఫీట్. మరి అత్యున్నతమైన సార్వభౌముడు హీనాతిహీనమైన పాదములను మరి పవిత్రపరుస్తున్నాడు, కడుగుతున్నాడు. హూ ఆర్ దీస్ అపోస్టిల్స్? ఎవరి అపోస్తలు? దే ఆర్ మోస్ట్లీ ఫిషర్మెన్. వారు కేవలం జాలర్లు, చేపలు పట్టే. దే హావ్ నాట్ స్టడీడ్ ఎట్ ఆల్. వారంతా విద్య లేదారికి. దే ఆర్ నాట్ సో బిగ్ పీపుల్. వారంత పెద్దవారుగా పరిగణించబడలేదు. అండ్ దే వర్ దేర్ విత్ ఇన్ 3.5 డేస్ జస్ట్ రోమింగ్ అరౌండ్. మరి ప్రభుతో కలిసి 3.5 సంవత్సరము ఇటువంటి సంచరించే వారిగా ఉన్నారు. డజంట్ నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఓవర్ దేర్ ఇన్ ది 3.5 ఇయర్స్. ఈ 3.5 సంవత్సరాలు ఏమి జరుగుతుందో కూడా గ్రాహ్యములు అర్థం లేని వారిగానే ఉన్నారు. Before he is going to cross, Lord showed how he has to be lowly. Kanaka ayana silavaki akkaku mundu ee vidhanga deenuluga undalana vainanni variki chustunnadu. You know that, that's why we are not reading all these things. Manam inge migitha sangathulu manam chudaledu gaani. But when it comes to us, not let us not say that we are going to wash the other feet. We have to make the circumstances arise that we have been lowered to that straight. What is our reaction? Kanaka priyara ikkada manamu mari akshansaranga velli paadala kadagamane bhavam kaakapoyina aa paristhithulu vachinappudu alanti dinanti dinamaina sthitiki manam nettabota manam kaligi untu anedi manaki entaina avasaramani gnapakam cheyabadutundi. That's why Lord has king the word, live like a king. Anante prabhu annadu raju vale jeevinchandi. King, living like king is, we think that we have to be in posh levels, in big bungalows, with big all paraphernalia with us, all this, that's what we think. Rajuga jeevinchamante pedda pedda rajabhavanamulo hangutho kiritam galigi anta aadambaramuga jeevinchad anukuntama. But what does see Lord Jesus? Aithe prabhu yesu kristu chuddha, the king of kings, raja rajulaku raju. And we are the king of kings. Manam ee rajadi raju yokka rajulam. We have to be lowly like him. Aina vale manam deenulamuga undali. Otherwise never think of going to heaven. Kanaka lekapothe manam paraloku veltanani e maatram aalochinchavaddu. If I am getting angry with three people, if I am really rough with people, if I am not able to be with them, be careful that you are not as a king of kings. కోపపడుతు మరి కీడు చేస్తూ ఇతరులతో సమ్మతి లేకుండా జీవిస్తుంటే, సముదాయం లేని జీవితం జీవిస్తుంటే ఈ విషయమే మనం ఆలోచించడానికి వీల్లేదు. అండ్ కింగ్ ఆఫ్ కింగ్స్ వాంట్ యు యాజ్ ఎ కింగ్, మీ యాజ్ ఎ కింగ్, బట్ హి హావ్ టు బిహేవ్ యాజ్ ఎ కింగ్ ఆఫ్ కింగ్స్. కనుక ఈ రాజాది రాజు, రాజుగా నిన్ను, రాజుగా నన్ను,
ఈ రాజువలే జీవించమని మనకు ఆజ్ఞాపిస్తున్నాడు. ద థర్డ్ క్యారెక్టర్, ఇంపార్టెంట్ క్యారెక్టర్. మూడవది ప్రాముఖ్యమైన గుణగణము. గాస్పెల్ అకార్డింగ్ టు సెయింట్ ల్యూక్ చాప్టర్ 23 వర్స్ 34. లూకాసు వార్త 23వ అధ్యాయంలో ఈ సంగతి మనం చూస్తాం. ల్యూక్ చాప్టర్ 23, లూకాసు వార్త 23వ అధ్యాయం యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించుమని చెప్పెను. వారు ఆయన వస్త్రములు పంచుకున్నటకై చీట్లు వేసిరి. You know where Lord Jesus was at the time. ప్రభువు యేసు క్రీస్తు అక్కడ అప్పుడు ఎక్కడ ఉన్నాడో మనకు తెలుసు. He was hanging on the cross. ఆయన శిలువలో వేలాడుతున్నాడు. Do you know how many hours he was hanging on the cross? ఎన్ని గంటలు ఆయన సిలువలో వేలాడుతున్నాడు తెలుసునా? 6 hours. 6 గంటల పాటు. Morning 9 to afternoon 6. ఉదయం 6 గంటలు మొదలుకొని మధ్యాహ్నం 3 గంటల వరకు. In the scorching sun, naked, Lord was hanging. ఓ మండుతున్న ఎండలో ఆయన కేవలం మొలకొద్ది ఒక వస్త్రం కలిగిన దిగంబరత్వంతో ప్రాణనాథుడు రేలవలో రేలాడుతున్నాడు. అండ్ ఆల్ ద పీపుల్, ద అదర్ పీపుల్ కమ్ అండ్ రియల్లీ మాక్ హిమ్. అయితే చుట్టూ జరిగిన ప్రజలు వచ్చి ఆయన గేలి చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. దట్స్ వాట్ ఇస్ రిటన్ ఇన్ వర్స్ 33. 33లో అదే మాట రాయబడింది. దట్ వర్డ్ 34 వచనంలో లార్డ్ జీసస్ సేయింగ్, ప్రభు అంటున్నాడు, ఫాదర్ ఫర్గివ్ దెం ఫర్ దే నో నాట్ వాట్ దే డు. యేసు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు గనక వీరిని క్షమించమని చెప్పెను. ద క్వశ్చన్ ఆఫ్ ఫర్ గివింగ్, క్షమించే విషయంలో ప్రశ్న. ఐ నో ఫ్యామిలీ లైక్ దిస్. ఇలాంటి స్థితిలో ఒక కుటుంబం నేను ఎరుగుదును. దే ఆర్ అవర్ 2 or 3 brothers and sisters. వారు ఇద్దరు ముగ్గురు తోబుట్టువులు సహోదరులు సహోదరులు ఉన్నారు. బిట్వీన్ దెమ్ దే హ్యావ్ టు పార్ట్ ద ల్యాండ్ అండ్ ద ప్రాపర్టీ ద ఫాదర్ హస్ లెఫ్ట్. తండ్రి వదిలిపెట్టిన ఆస్తి వాళ్ళు మధ్య పంచుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. He has not given in will over there and he has left. ప్రా తండ్రి ఏమి వీలునామ రాయకుండానే ఆయన ముగించి వెళ్ళిపోయాడు. సో దీస్ పీపుల్ హ్యావ్ టు సెగ్రిగేట్ పార్ట్ ఇట్ అండ్ దే హ్యావ్ టు టేక్ ఇట్. కనుక ఈ ప్రజలైన వారు వారిలో వారు అందరికి వచ్చినట్లుగా పంచుకోవాల్సిన స్థితి ఏర్పడింది. ఎవ్రీబడి సేయింగ్, ఐ నీడ్ మోర్. అందరు చేరి నాకు ఎక్కువ కావాలి అంటున్నారు. సో వాట్ హ్యాపెన్ నౌ? ఇప్పుడు ఏం జరిగింది? They are fight. వారు ఇప్పుడు పోరాటం వచ్చింది. ఈవెన్ మ్యాన్హ్యాండ్లింగ్ హస్ డన్. మ్యాన్హ్యాండ్లింగ్ దట్ దే బీట్. వారు ఒక్కొక్కరు పోట్లాడుకొని కొట్టుకునే స్థితికి వచ్చారు. అండ్ ప్రాబ్లమ్ హస్ టేకెన్ టు పోలీస్. ఈ సమస్య పోలీస్ వరకు వెళ్ళింది. అండ్ ఇట్ బికేమ్ ఎ బిగ్ క్రైమ్. అది పెద్ద మరి పోరాటంగా పెద్ద సమస్యగా ఉత్పన్నమైంది. సో వాట్ హ్యాపెన్? ఏం జరిగిందంటే వన్ ఆఫ్ దెమ్ డైడ్ ఓవర్ దే. అక్కడ ఒకరు చనిపోయారు. సో ద మెసేజ్ వాస్ సెంట్ టు అదర్ పీపుల్. మరి ఈ ప్రజలకు ఈ వార్త పంపించబడింది. వన్ ఆఫ్ దెమ్ వాట్ దే సెడ్ యు నో? ఒకరు ఏం చెప్పారు తెలుసిన? ఐ డోంట్ వాంట్ టు సీ ద ఫేస్ ఆఫ్ దట్ మ్యాన్. ఆ యొక్క వ్యక్తి ముఖం కూడా చూడడానికి వీల్లేదు. ఐ నాట్ అట్ ఆల్, ఐ డోంట్ వాంట్ ఇట్. నేను ఆయన చూడను కూడా చూడను. హి వాంట్ టు టేక్ ఎవ్రీథింగ్ వాట్ హి హస్ టేకెన్ నౌ. మరి తన అంత తీసుకోవాలనుకున్నాడు, ఇప్పుడు ఆ ముఖం ఎందుకు చూడాలి? దట్ ఇస్ ద రెస్పాన్స్ ఆఫ్ వన్ పర్సన్. ఒక వ్యక్తి యొక్క ప్రతిస్పందన అది. ఐ డోంట్ వాంట్ టు సీ ఎ పర్సన్ హూ హస్ నాట్ దిస్ మ్యాన్ దట్ యూ వాంట్ టు టేక్ మో. కనుక ఎంత తానే కూడగట్టుకోవాలని ఆశించిన వానిముఖము నీలాగా చూద్దుననే భావన కలిగింది. హీ హాస్ ఆల్రెడీ డెడ్. అప్పటికే చచ్చిపోయాడు. ఈవెన్ దెన్ దిస్ పర్సన్ ఈజ్ నాట్ ఫర్గివింగ్ అండ్ ఈజ్ నాట్ గోయింగ్ టు టెస్ట్ సీ ద ఫేస్ ఆఫ్ దట్ మ్యాన్. అయినప్పటికీ కూడా ఈ వ్యక్తి క్షమించే గుణం లేకుండా ఆయన చూడటానికి నోచుకోకుండా కనబడుతున్న స్థితి. సో వాట్ ఎ పిటీ. ఓ ఎంత దయనీయమైన సంగతి. I just say an example that has happened in one of our villages there in South India. ఉత్తరంద దక్షిణదేశే దేశంలో స్థానంలో మరి గ్రామాల జరిగిన సంగతులు చెప్తున్నాను. At the time that water scarcity was more than. ఆట సమయంలో ఈ నీటి ఎద్దడి, నీటి తక్కువ ధర ఎక్కువ ఉన్నింది. You know what will happen at the tap place. మరి ఈ యొక్క కొలాయిల దగ్గర అప్పుడు ఏం జరుగుతుందో బాగా తెలుసు. Our dear sister, forgive me. మరి సిస్టర్ సహోదరులు దయచేసి క్షమించండి అమ్మా. What is happening? ఏం జరుగుతుంది? అండ్ సిస్టర్స్ ఆర్ గ్యాదరింగ్ వాటర్. సహోదరులు వెళ్ళి బిందెలు పెడుతున్నారు కొలాయిల దగ్గర. ఆల్వేస్ దేర్ ఇస్ సౌండ్. ఎప్పుడు పెద్ద పెద్ద గందరగోళమైన అరుపులే. అట్ ద టైమ్ దేర్ ఇస్ నో ప్లాస్టిక్ దట్ వాటర్ పాట్స్.
ఆ కాలంలో ఈ ప్లాస్టిక్ బిందెలు లేవు. ఆల్ పార్ట్స్ విల్ బి అల్యూమినియం అండ్ బ్రాస్. అన్ని కూడా ఇత్తడివి అల్యూమినియం బిందెలు. సో వెన్ ద వాటర్ కమ్స్ యూ కెన్ హియర్ ద మ్యూజిక్. ఇంక ఇప్పుడు వాటర్ నీళ్ళు వచ్చినప్పుడు ఇప్పుడు ఇంకా మ్యూజిక్ లాంటి సంగీతం వినపడుతుంది. ఫైటింగ్ ఈచ్ అదర్ విత్ ద డ్రమ్. ఈ యొక్క మరి బిందెలతో ఒకరినొకరు పోట్లాడుకుంటే తీరు. వన్ సెడ్ లైక్ దిస్. ఒకరు ఇట్లా అన్నారు, హలో ఐ విల్ సీ యు నౌ. ఇదో ఇప్పుడు చూస్తాను నిన్ను. ఐఎమ్ గోయింగ్ టు చర్చ్. నేను మందిరానికి పోతున్నా. ఐఎమ్ గోయింగ్ టు సీ మాస్. మరి మాస్ లో చూస్తాను నిన్ను. రోమన్ కేథలిక్ పీపుల్ నో వాట్ ఈస్ మాస్. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ థింగ్. రోమన్ కేథలిక్లు మాస్ అని పిలుస్తారు. అది వారికి ఆ దినం అది ప్రాముఖ్యమైన సంగతి. అండ్ వెన్ దే గో ద మాస్ ఈస్ రియలీ వాట్ ఈస్ ఇట్ the crucifixion of the Lord Jesus Christ and the resurrection of Lord Jesus is shown there. Kanaka maaslo vaalu velinappudu prabhu yesu christu vaari silava drishyamu aayana punduttaalaina sthiti bayanamu variki akada choopinchabadutundi. Do you know what this woman said? Ippudu ee stree em cheppi telusna? I will go there, receive communion and then come and fight with you. Haagu kontha nenu velli communion ఆ యొక్క పుచ్చుకుని తర్వాత నీ పంతం పడిన సంగతి పడతా. ఇది సంగతి యాస్ ఇఫ్ దట్ ఈస్ సంబడి ఇస్ సేయింగ్ ఐ విల్ గో అండ్ టేక్ పార్ట్ ఇన్ ద టేబుల్ దెన్ ఐ విల్ కమ్ అండ్ ఫైట్ విత్ యు. కానీ ఇది ఎట్లా మన భాషలో ఉంటే నేను వెళ్ళి బలలో పాలు పుచ్చుకుని తర్వాత వచ్చి నీ సంగతి చూస్తానట్లుంది. మై డియర్ బ్రదర్ అండ్ సిస్టర్, నా ప్రియ సోదరులారా, వి సే దట్ వి ఆర్ kings, మనం రాజులమని చెప్పుకుంటున్నాము. And it is said we have to live like a king. అంతే కాకుండా మనం రాజుల వలె జీవించాలని కోరుబడుతున్నాము. We have to be the king of kings, sons and daughters. రాజాది రాజు యొక్క కుమారులుగా కుమార్తెలుగా జీవించాలని కోరబడుతున్నాము. We have to forgive, whatever the case. పరిస్థితి ఏమైనా మనం క్షమించాలా క్షమించాలి. Yes, somebody has really harmed you, hurted you. వాస్తవమే నీకంత కీడు చేసి ఉంటారు. But if you have the king of kings growing in you, as you heard last days, yes, you will be ready to forgive. Aithe neelo rajadi rajika gunaganamulu uttanamavutu edugutunte aa rajika gunaganamulu neevu pradarshinchi aa kriyapurakanga ee karyamulu cheyala. One thing we don't do it, that's I don't know is right or wrong. In Roman Catholics and CSA they recite that పరలోక ప్రార్థన, దట్ దే డు ఇట్. మరి అది ఎంత తప్పుడో మంచిదో కానీ అయితే ఈ యొక్క రోమన్ కేథలిక్లు సిఎస్ఏలో ఈ పరలోక ప్రార్థన చక్కగా వారు వల్లిస్తారు. We go and just read it in Matthew chapter 6. ఈ యొక్క పరలోక ప్రార్థన మత్తయి సువార్త 6వ అధ్యాయంలో ఉంది. Disciples wanted Lord to teach them how to pray. శిష్యులు అడిగారు, ప్రభువా ప్రార్థించుటకు మాకు నేర్పించు. And Lord is showing that first thing and then he adds a word. కనుక ప్రభు ఆ యొక్క ప్రార్థన యొక్క చక్కటి క్రమబద్ధమైన స్థితిని చూస్తూ, లార్డ్ ఫర్గివ్ మీ మై సిన్ యాజ్ ఐ ఫర్గివ్ అదర్స్, ప్రభువా నేను నా పాపములు నా ఇతరుల పాపములను క్షమించినట్లుగా నా పాపములను క్షమించిన మాట అక్కడ ఉంది. వాట్ ఎ ప్రాబ్లం, సమస్య ఏమైంది ఇక్కడ? వాట్ ఎ సిన్ ఐ హావ్, నేను ఏ పాపం ఉంది? దట్ సిన్ ఇస్ రియల్లీ గెటింగ్ మీ టు హెల్, మరి నా పాపము నన్ను నరకానికి నెడుతుంది. లార్డ్ ఇస్ సో గ్రేషియస్ దట్ హి హస్ పార్డన్డ్ దట్ అండ్ సెడ్ యు ఆర్ మై సన్ మై డాటర్ అండ్ ఐ యామ్ గోయింగ్ టు హెవెన్ టేక్ టు హెవెన్. అయితే నా ప్రభు ఎంతో కృపా సహితుడుగా క్షమాపణ కోరినప్పుడు నిన్ను నా కుమారుడు కుమార్తెవని అని చెప్పి మనలను పరమునకు తీసుకొని పోతుండగా, సో లెట్ us థింక్ అబౌట్ ఇట్, కనుక దాని విషయం ఆలోచిద్దాం. వి మస్ట్ బి ఫర్గివింగ్ అదర్స్, మనం ఇతరులను క్షమించే వైనము వైఖరి కలిగి ఉండాలి. ఇన్ స్పైట్ ఆఫ్ వాట్ ఆల్ హస్ బీన్ డన్ టు us, it is up to us. If you are really kings, we will forgive. Vastame enta dainiyamaina heenatheenamaina keedu neeku naaku sambandhinchadavachu, aithe manam rajadi raju pillalam garuka rajulu gaane jeevinchadaku idi abhyasam cheyali. You will say that is easy to preach, aa nee vantavo bodhinchadaniki sulabhame leendi anachu, but is very hard to practice, aithe kriyapurakanga abhyasam cheyata kashtamaina sthiti. Do you know who can afford to say that? Mari evaralaku cheppagalu telusna? Those who have not tasted Lord Jesus Christ as a personal savior, evaraithe prabhu yesu kristunu tama santa rakshakuniga ruchi choodaledo vare ee maatlu palukutaru. If you say that you are a king, నీవు రాజు అని నీవు గురించి చెప్పుకుంటే, ఇఫ్ యు సే దట్ ఐ యామ్ ద డాటర్ సన్ ఆఫ్ ద కింగ్ ఆఫ్ కింగ్స్, నేను రాజాది రాజు కుమారుని కుమార్తెని చెప్పుకుంటే, యు హావ్ టు ఫర్గివ్, నీవు క్షమించాలా. Disciples go to Lord in chapter Matthew, and we are not reading, time is running up, so they go and ask him, Lord, how many times I have to forgive my brother? మన సమయం లేదు, కాలం అయిపోతుంది. శిష్యులు వెళ్ళి ప్రభుని అడిగారు, ప్రభు నా సహోదరుని ఎన్ని పర్యాయాలు నేను క్షమించాలా? మేబీ 7 times. 7 పర్యాయాలా? Lord said,
ప్రభు అన్నాడు 77 times 77 times. So mathematician strategist can say that is 490 times. కనుక లెక్క గణిత అంకం తెలిసిన వారు ఇది 490 పర్యాయములు. So what I am going to do then? కరక నేను ఇప్పుడు ఏం చేయబోతున్నా? I am not going to take a notebook, small notebook. ఒక చిన్న నోట్బుక్ తీసుకొని. I have forgiven once. ఒకటి క్షమించాను. I have forgiven twice. రెండు సార్లు. I have forgiven 10 times. 10 సార్లు. Are we going to do that? అలా చేస్తున్నామా? 490 times. మరి 490 పర్యాయాలు. By the time your life would have gone, his life would have gone. ఆ సమయం ఆటాయసమే వచ్చినప్పుడు నా మన జీవితంలో గతించిపోతూ వార్ధన గతించిపోతుంది. What the Lord says is this. ప్రభు యొక్క భావం ప్రభు చెప్పిన మాట ఏంటంటే, the limit, there is no limit to forgiving. అనగా క్షమించే విషయంలో ఏ హద్దులు లేవు. Again, think of us. We are going on saying, Lord, I have sinned. Forgive me. Cleanse me of blood. How many times we are saying? కనుక మనం కూడా మన జీవితం ఆలోచిద్దాం. ప్రభువా క్షమించు, నేను పాపం చేశాను, రక్తంతో కడిగి ఎన్నిసార్లు చెబుతాం ఇలాగా. So, it is essential that anybody, especially the brother and sister who is there in the Lord, we have to forgive. కనుక ప్రత్యేకంగా ప్రభువులో ఉన్న సహోదర సహోదరులుగా పిలువబడుతున్న వారు ఎన్ని పర్యాయాలైనా సరే మనము క్షమించే గుణము మనం కలిగి ఉండాలి. ఇఫ్ యు ఆర్ నాట్ ఫర్గివింగ్, సంథింగ్ రాంగ్ విత్ యూ. నీవు క్షమించలేకపోతే ఏదో నీతో కొంత తప్పుడు స్థితి, ఏదో కాని స్థితి ఉంది. యు ఆర్ నాట్ రైట్ విత్ ద లార్డ్. ప్రభుతో నీకు సరైన సంబంధం లేదు. సంథింగ్ యు ఆర్ గోయింగ్ అస్ట్రే ఫ్రమ్ ద లార్డ్. ప్రభు నుంచి బహు దూరమైన వైనం కనబడుతుంది. దట్స్ వై యు ఆర్ నాట్ ఏబుల్ టు ఫర్గివ్ దట్ సిస్టర్ ఆర్ బ్రదర్. అందుబట్టి ఆ సహోదరిని నీవు క్షమించలేకపోతున్నావు. అండ్ టాకింగ్ ఇన్ ద స్పిరిచువల్ టర్మ్స్, you don't have the spiritual power, that's called the resurrection power and the power of Lord Holy Spirit. You don't have it, that's why you are not able to forgive. ప్రియులారా, మనం ఆత్మీయ భావంతో మాట్లాడుకుంటుండగా నీవు ఆత్మీయ శక్తి అనుభవించలేవు, ఆత్మీయ కార్యం గురించి గమనిక ఉండదు, అందులో ఆత్మీయుడిగా ఎదగడానికి నీకు శక్తి చాలనిదిగా ఉంది. బట్ వన్ థింగ్, అయితే ఒకటి, వెన్ ఐ యామ్ ఆర్ యు ఆర్ బోర్న్ అగైన్, నీవు నేను తిరిగి జన్మించినప్పుడు, దీస్ టూ పవర్స్ హావ్ బీన్ గివెన్ ఇన్స్టంటెంట్లీ వెన్ ఐ వాస్ బోర్న్ అగైన్. తిరిగి జన్మించిన క్షణమే ఈ రెండు శక్తులు నీకు నాకు ప్రసాదించబడ్డాయి. సో ఐ మస్ట్ అండర్స్టాండ్ దట్ ఐ హావ్ ఇన్ దిస్ గ్రేట్ టూ పవర్స్. కనుక నేను ఈ గొప్ప శక్తిని పొందిన దానిని వాడనని నేను అర్థం చేసుకోవాలి. ఐ మస్ట్ రెడీ టు యూస్ ఇట్. మరి నేను దాన్ని ఉపయోగించడానికి సంసిద్ధంగా ఉండాలి. వెన్ ఐ యూస్ ఇట్, అది నేను ఉపయోగించినప్పుడు, ద లార్డ్ జీసస్ క్రైస్ట్, ద లార్డ్ హోలీ స్పిరిట్ టేక్స్ ఇట్ and they really make us forgivers. పరిశుద్ధాత్మ దేవుడు మనం చేతబట్టుకొని అలాగే చేతుకు క్షమించుటకు మనకు శక్తిని ప్రసాదించేవాడుగా ఉంటాడు. I just have one great example in you also know about it. Our great man Joseph. మీరు కూడా బాగా ఎరుగుదురు. ఒక మాదిరి యోసేపు యొక్క జీవితం యొక్క మాదిరిని చూద్దాం. Genesis chapter 45. 45వ అధ్యాయం ఆదికాండం. Genesis chapter 45. ఆదికాండం 45వ అధ్యాయం. 45. Yes. 45th chapter. Verse 5. Let's read 4 and 5. 4, 5. 45. Genesis chapter 45 verses 4 and 5. Yes, sir.